ఇక్కడికి వచ్చినటువంటి ఈ మహిళా పోలీసులు మెజర్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు అంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా తెలియదు కాబట్టి ఎట్లా తీసుకోవాలి అని అడగడం జరిగింది దానికి ఒక అతను ఇట్లా ఈ విధంగా తీసుకోవాలి అని మోడల్ గా చూపించేటప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి లోపలికి వచ్చి తన సెల్ ఫోన్ లో ఫోటో బంధించడం జరిగింది ఇది మహిళా పోలీసులందరూ కూడా చాలా ఖండిస్తున్నారు ఎవరు ఆ ప్రైవేట్ వ్యక్తి ఎట్లా వచ్చారనేసి అయితే దీనికి కూడా నేను ఏం చెప్తున్నానంటే కొంతమంది మహిళా పోలీసులతో పాటు వాళ్ళ భర్తలు పేరెంట్స్ ఎందుకంటే చాలా మంది లాక్టేటింగ్ మదర్స్ సమ్ క్యారీయింగ్ వాళ్ళు ఉన్నారు మహిళా పోలీసులు వాళ్ళ తాలూకా బంధువుల్ని తీసుకురావడం జరిగింది వాళ్ళేమో అన్నట్టుగా కొంత భ్రమ కూడా పడడం జరిగింది సో ఎవరో మాత్రం గిట్టని వ్యక్తి వచ్చి ఆ ఒక సెకండ్లో ఇదంతా కూడా చేయడం జరిగింది అంతేగాని మహిళా పోలీసులు వాళ్ళకు వాళ్ళు తీసుకుంటున్నారు అలాగే మా కానిస్టేబుల్స్ కూడా హెల్ప్ చేస్తూ వాళ్ళ తాలూకా మెజర్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది మెయిన్గా చెప్పేది ఏంటంటే అది టైలర్స్కి మేము బయట టైలర్లకి ఇవ్వడం జరిగింది ఆ బయట టైలరు వ్యక్తులు వచ్చి వాళ్ళు మెజర్మెంట్స్ నోట్ చేసుకోవడానికి వచ్చారు వీళ్ళు చెప్పుతుంటుంటే నోట్ చేసుకుంటున్నారు అంటే ఎలా తీయాలి ఎందుకంటే ఖచ్చితంగా కొలతలు లేకపోతే మొత్తం డ్రెస్ అంతా పాడవుతుందని చెప్పి మహిళా పోలీసులు అండంతో వాళ్ళు అప్పుడు చూపిస్తుండగా ఈ సంఘటన జరిగింది అయితే ఈ మీడియా మిత్రులు మాత్రం వాస్తవాల్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు చాలా రకాలుగా ఎస్పీ గారితో సంప్రదించి మేము ఇది ఈ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నాము అన్నట్టుగా కొంతమంది మీడియా వాళ్ళు వక్రీకరించడం అనేటటువంటిది అవాస్తవము నాతో కానీ ఎస్పీ గారితో కానీ ఏ విధంగా ఎవరూ కూడా ఏ ఛానల్ వారు కూడా సంప్రదించలేదు నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ మహిళలకు సంబంధించిన ఇష్యూ మీరు రాజకీయం మాత్రం చేయొద్దు ఏ పార్టీ వాళ్ళు కూడా ఈ విషయంలో రాజకీయం చేయొద్దు ఇది అసలు అవాస్తవం ఎందుకంటే నా దగ్గర ఉన్నారు మహిళా పోలీసులు ఉన్నారు మా పోలీసులు ఉన్నారు ఎవరైతే ఈ రూమ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నా దగ్గర ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఎవరైతే తీశారో అతని మీద ముందు చర్య తీసుకోండి అసలు ఎట్లా ప్రైవేట్గా ఉండే ఒక బయట వ్యక్తి వచ్చి ఫోటో తీశాడు అనే దాని గురించి చాలా ఖండిస్తున్నారు మహిళా పోలీసులంతా కూడా అలాగే ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీ గారు ఇమీడియట్గా వచ్చి దీనికి మా టైలరింగ్ యూనిట్లో ఉండేటటువంటి ఒక హెచ్సీని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది అతను టైలర్ కాబట్టి సో ఆ హెచ్సీపై చాలా సీరియస్ అయ్యి ఎవడో బయటవాడు వచ్చినప్పుడు నువ్వెందుకు అబ్జర్వ్ చేయలేదు అని చెప్పి ఇమీడియట్గా అతని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే మాకు మీడియా మిత్రులు నాతో కానీ ఎస్పీ గారితో కానీ ముందే చెప్పుండేవారు కానీ ఏమీ జరగలేదు కాబట్టి నెల్లూరులో ఉండేటటువంటి మీడియా వాళ్ళు ఎవరూ కూడా మా దృష్టికి తీసుకురాలేదు ఇదంతా అవాస్తవం అనేసి నేను చెప్తున్నాను మీడియా పర్సన్స్ అంటే ఎవరైనా మేల్ పర్సన్స్ మెజర్మెంట్ తీస్తున్నారు అని అంటే ఇమీడియట్గా మీరు మా దృష్టికి తీసుకొస్తారు అది రాలేదు అని అంటే ఇది జరగలేదనే దాని అర్థము ఓన్లీ వాళ్ళు చూపించమంటే ఎట్లా తీయాలో చూపించమన్నప్పటికే ఫోటో ఎవరో తీసి ఇలా స్ప్రెడ్ చేసి చాలా సెన్సిటివ్ అయినటువంటి ఇష్యూని చాలా స్ప్రెడ్ చేసి చాలా రకాలుగా అంటే నిజంగా మహిళల్ని చాలా కించపరిచారనేసే చెప్పవచ్చు ఈ విషయంలో సో మీరందరూ దయచేసి దీన్ని ఎవరు రాజకీయం చేయొద్దు అలాగే వాస్తవాలను మాత్రం వక్రీకరించి మీ ఇష్టం వచ్చిన విధంగా మాత్రం మీడియా వాళ్ళు స్ప్రెడ్ చేయొద్దు వాస్తవాలను ఉండాలి కానీ అవాస్తవాలను బయటికి తీయడానికి ఇది ఇంకొక విషయం కాదు లేడీస్కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి దీన్ని ఇంకా స్ప్రెడ్ చేయకుండా ఉంటారనేసి నేను భావిస్తున్నాను సో అందరికీ కూడా నమస్కారం మా మహిళా పోలీస్ కూడా ఇక్కడే ఉన్నారు
వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. నా పేరు షాహినా, నేను మహిళా పోలీస్ని. మాకు శనివారం నుంచి ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. ఈరోజు 2 సంవత్సరాలు మా ఉద్యోగము మాకొచ్చి 2 సంవత్సరాలు దాటి ఇప్పుడు 2.5 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మాకు ఒక ట్రైనింగ్ ఇచ్చి మహిళల్ని చైతన్యపరచడము, వాళ్ళని రక్షించడానికి మమ్మల్ని నియమించారు. అది సంపూర్ణ స్థాయిలో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. కానీ కొంతమంది గిట్టని వ్యక్తులు ఏంటంటే అసత్య ప్రచారాలు, ఈ వ్యవస్థ మీద బురద జల్లడము, మహిళా పోలీస్ యొక్క ఉద్యోగం మీద ఏదో ఒక రకంగా రాళ్ళు వేయడం అనేది కంకణం కట్టుకుని ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఈరోజు సభాముఖంగా చెప్పడం ఏంటంటే, మీరేం చేసినా కూడా మమ్మల్ని ఏమి చేయలేరు. ఎందుకంటే ఇందాక ఒక మేడం అన్నారు, భారతదేశంలో స్త్రీ యొక్క గొప్పతనం గురించి, అసలు ఈ పుణ్యభూమి, ఈ పుణ్యభూమిలో పుట్టిన ఒక స్త్రీ ఏంటంటే అది ఆటోమేటిక్గా మనం గౌరవించబడ్డము గురించి మనం అందరికీ తెలిసిన విషయమే. అలాంటి గొప్ప స్త్రీని వక్రీకరించి అతనికి చిత్రము తీసి దాన్ని ప్రచారం చేయడము, ఇది మేము టోటల్గా ఖండిస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాము. నేను ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి మహిళా పోలీస్ వాయిస్ తీసుకొని అందరి తరపున 13 జిల్లాల తరపున మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ యొక్క నెల్లూరు జిల్లా బాధ కాదు ఇది, మేము 13 జిల్లాల నుంచి మహిళా పోలీసుల యొక్క బాధ ఇది. కాబట్టి మా యొక్క గౌరవాన్ని, మా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే ఎలాంటి చర్యలు మీరు దయచేసి చేయవద్దు. ఇలాంటి ఫొటోస్ తీసి మీరేదో చేసేస్తున్నారు, సాధించారని అనుకుంటున్నారు ఈరోజు. అలాంటి వారి మీద మన గౌరవ ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మాకు తెలుసు.